అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పిఆర్సీ ప్రకటనకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిసేపట్లో పిఆర్సీ ప్రకటన అయితే చేయబోతూ ఉన్నారు సీఎం. సో ఎన్నో రోజులుగా వెయిట్ చేసిన మనకి ఈ ఉత్కంఠకి తెర అయితే దింపబోతూ ఉన్నారు. సో ముఖ్యంగా మనకి ఫ్రెండ్స్ 30% పిట్మెంట్కి సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే రావడమే జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు అయితే మనకి పిఆర్సీకి సంబంధించి మీటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఉద్యోగుల పిఆర్సీపై ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. పిఆర్సీపై నిన్న ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం జగన్ మనకి కాసేపటి క్రితం సీఎస్ ఆర్థిక శాఖ అధికారులు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు ఫ్రెండ్స్. మధ్యాహ్నం 3 గంటలకి ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ అయితే జరగడం స్టార్ట్ అయింది. సో ప్రభుత్వ అభిప్రాయం ఉద్యోగులకు చెప్పి వారి సమక్షంలో పిఆర్సీపై ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా పిట్మెంట్కి సంబంధించి తుది ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. సో ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మంచే చేస్తామంటూ చేసినటువంటి ప్రకటన ముఖ్యమంత్రి ముఖ్యంగా మనకి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో మొత్తంగా మనకి ఉత్కంఠకి అయితే తెర దింపబోతూ ఉన్నారు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా మనకి దాదాపు 1.5 ఏడాది పాటు ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి ఉద్యోగస్తులు వెయిట్ చేయడమే జరిగింది ఫ్రెండ్స్. 2 రోజుల్లో పిఆర్సీ ప్రకటన చేస్తామని చెప్పి నిన్న మీటింగ్లో మనం చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. సో పిఆర్సీ అమలైతే మనకి ఎప్పటి నుంచి జీతాలు పెరగబోతాయి అన్నదానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చేయగలిగినంత చేస్తానంటూ ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు అయితే మనం గమనించవచ్చు. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.